అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ సీజన్ 1 అన్వితాస్ క్లాసిక్స్ కి స్వాగతం. ఈరోజు మన ఫోర్త్ రెసిపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, మన నోరు చేదుగా ఉన్నప్పుడు, ఏమీ తినాలనిపించినప్పుడు ఎక్కువగా తినాలనిపించేవి పచ్చళ్ళు. అందులో ఈ దబ్బకాయ పచ్చడి అంటే తీయగా, పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. సీజనల్ ఫుడ్స్ అనేవి వంటికి చాలా మంచివి అంటారు. కాబట్టి ఈ సీజన్లో వచ్చే దెబ్బకాయని ఎందుకో మిస్ చేయడం, అందుకని ఒకసారి ఈ దెబ్బకాయ పచ్చడి కూడా ట్రై చేసి చూడండి. 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ముందుగా దెబ్బకాయ పచ్చడి కోసం బాగా పండిన దెబ్బకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న ఈ సైజ్ అయితే దెబ్బకాయ పచ్చడిలోకి కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు తాలింపు వేసుకోవాలి. పోపుని మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువగా కావాలి అంటే ఇంకా ఎక్కువగా పోపు పెట్టుకొని 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి అందులో వేసి మరీ ఒకసారి వేయించండి. మనం వేసుకున్న పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దెబ్బకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు, మీకు తగినంతగా ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మనం వేసుకున్న దెబ్బకాయ ముక్కలు ఉడకడానికి దాదాపుగా 10 నిమిషాలు పడుతుంది. ఉప్పు వేసుకున్నాం కాబట్టి మూత కూడా పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి దెబ్బకాయ ముక్కలు. అలాగే మనం వాడే గిన్నె కూడా కొంచెం దలసరిగా ఉన్నది తీసుకుంటే దెబ్బకాయలు ముక్కలు మాడిపోకుండా జ్యూసీగా కరెక్ట్గా మగ్గుతాయి. ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కన్నా మనం పండిన మిరపకాయల్ని కొంచెం పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది పచ్చడికి. ఇలా కారం వేసుకున్నాక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత 2 కప్పులు మంచినీళ్ళు వేసుకొని కొంచెం ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని నీళ్లు ఉడికొచ్చే వరకు ఉంచుకొని తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా 20 నిమిషాల పాటు నీళ్లు పోసి దెబ్బకాయ ముక్కని ఉడికే వరకు ఉంచుకోవాలి. దాదాపుగా 20 నిమిషాల సమయం పడుతుంది మనం వేసుకున్న దెబ్బకాయ ముక్కలు ఉడకడానికి. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి అస్తమానం కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఆ పచ్చడి ఇంకా చిక్కిపడిపోతుంది. దాన్ని బట్టి మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. మీరు కనుక ఈ పచ్చడిని సిల్వర్ లేదా అల్యూమినియం గిన్నెలో వండుకుంటే వెంటనే స్టీల్ గిన్నెలోకి మార్చుకోవాలి. లేదు అంటే పచ్చడి, గిన్నె రెండు పాడైపోతాయి. దెబ్బకాయను కొనుక్కునేటప్పుడు దెబ్బకాయ పండినది అయి ఉండాలి, కానీ కాయ పట్టుకుంటే గట్టిగా ఉండాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు మెంతులు, ఆవాలు వేయించుకొని పొడి చేసుకొని 1 టీ స్పూన్ కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఈ దెబ్బకాయ పచ్చడి కూడా చేసుకొని అప్పుడప్పుడైనా టేస్ట్ చేయండి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరిన్ని డిలీషియస్ రెసిపీస్తో, మరిన్ని క్లాసికల్ వంటలతో మళ్ళీ కలుద్దాం. అన్వితాస్ రెసిపీ 5 నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నమస్తే.